సో ఎలక్షన్ అక్కడ ప్రభావం ఇక్కడ ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఏ యాంగిల్స్ లో ఈ ప్రభావం ఇక్కడ ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నారు మేడం నమస్కారం అండి మీకు ఏబిఎన్ వీక్షకులకి అలాగే పట్టాభి గారికి ఇతరులకు అందరికి కూడా నమస్కారం శుభోదయం వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఉంది ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే అక్కడ కేసీఆర్ గారు ఏదన్నా వర్క్ చేస్తే దాంట్లో ఏమన్నా కొంత అంటే ఒకటి రోడ్డు వేసారనుకోండి ఆ రోడ్ లో ఆయన పర్సంటేజ్ తీసుకున్నారు అనేది అక్కడ మాట్లాడుకుంటారు ఇక్కడ రోడ్డు వేయకుండానే మొత్తం తీసుకున్నారని మాట్లాడుకుంటారు ఇది ఆయనకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఇది వాస్తవానికి ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు మనం ఇంతకు ముందు కూడా అనేక స్కామ్లు అయినాయి స్కామ్ లో కూడా ఎంతో కొంత అక్కడ కనపడేది కానీ ఆంధ్రప్రదేశ్లో స్కామ్లు కనపడవు అంటే కనపడకుండానే పేపర్ల మీదే అన్ని మాయమైపోతుంటాయి ఇది వాస్తవం ఇది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మేము మేము పోరాటం చేసినా కూడా చాలా తక్కువ బయటకు వచ్చినాయి వాస్తవానికి రేపు చాలా మంది మాకు క్వశ్చన్ చేశారు మీరు వచ్చిన వెంటనే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని మేము కక్ష తీర్చుకోవాల్సిన పనిలా మేము ప్రజల సొమ్ముని మేము ప్రజల సొమ్ము ఏదైతే ఉందో అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద ఆటోమేటిక్గా అక్కడ మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది ఎవరికైతే ప్రభుత్వం ఎవరికైతే అధికారం ఇస్తారో అధికారం ఇచ్చిన పార్టీ అది ప్రజలకి కస్టోడియన్ గా ఉండాలి కస్టోడియన్ గా ఉండటప్పుడు డెఫినెట్ గా అవన్నిటి బయటకు వచ్చిన తర్వాత చట్టం పని తను దాని పని తను చేసుకుంటది ప్రజలు కూడా రోజు అదే ఈ రోజు రోడ్డు ఉన్నదా ఏది ఉన్నది మాట్లాడుకోవడానికి కూడా లేదు ఈ రోడ్డు ఉంది ఆ రోడ్డు అని మాట్లాడుకోవడానికి లేదు డైరెక్ట్ గా ఒకటే అంటే ఒకటి అరా వస్తే ప్రజలు చర్చించుకుంటారు అదిగో ఇక్కడ ఇలా ఉంది ఇగో రోడ్డు వేయలేదు లేకపోతే ఇగో ఇదో కబ్జా చేశారు లేకపోతే ఇది ఏ స్కామ్ చేశారు అని మాట్లాడుకోవడానికి కొంత మాట్లాడుకుంటారు ఇక్కడ మాట్లాడుకోవడానికి వదిలేశారు ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మార్చేయాలి అనేది ఆయన్ని ఇంటికి పంపించాలనే దాని మీదకి వచ్చేసారు ఇంకా ఉన్న చర్చ అంతా ఏం లేదండి ఒకటే ఒక చర్చ ఆయన ఇంటికి పంపించేయాలనేది మీకు తెలంగాణకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమవుతుందంటే తెలంగాణ కనీసం ఎలక్షన్ లో వీరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ఆ ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలుస్తుంది అనేది క్లియర్ గా ఉంది ఇంకా వీళ్ళకి ప్రభుత్వం ఇద్దామని మీరు మొన్న ఈ మధ్య కూడా బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు అన్నారు ఏమండి అక్కడ ఫైట్ చేసాము చెందామని చూపించుకుంటున్నారు అవకాశం ఇవ్వండి అని ఇలా అంటున్నారు కానీ వాటర్ల జాబితా మీద ఎప్పుడు ఏం గొడవలు జరగలేదు అక్కడ కానీ ఏపీలో మాత్రం ఈ ఓటర్ల జాబితా అది కూడా నిత్య కృత్యంగా ఇక్కడ ఎంత జరుగుతున్న అని కనపడుతుంది ఇక్కడ రకరకాల రంగాల వారీగా వర్గాల వారీగా చాలా దాన్ని ఏమంటారంటే వ్యతిరేకతో ఉన్నారు ఏంటి అక్కడ అన్ని చేసినా కూడా అదే అంటానండి నేను అంటుంది ఏంటంటే నా భూత నా భవిష్యత్తు అంటాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు రేపు జరగబోదు అలాంటి అన్ని అన్ని కూడా ఉన్నాయి అంటే ఎవరు కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఒక ప్రయత్నం ఎవ్వరూ చేయరు అలాంటి ప్రయత్నమే కాదు దాన్ని ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా సక్సెస్ అయ్యాడు ఆయన పాయింట్ నెంబర్ వన్ అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అట్లా టచ్ చేయరు ఎవరు అలాంటిది కూడా ఈరోజు ఇక్కడ చేశారు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము తెలుగుదేశం కానీ మేము కానీ లేకపోతే ఉన్న పార్టీలు కానీ ఈ రోజు మా మేజర్ పని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మై వర్క్ మా మా పని ఏంటంటే పూర్తిగా ఈ ఈ వాటర్ని ఈ వాటర్ లిస్టు మీద మేము పూర్తిగా కమిటీలు వేసుకున్నాం వాటర్ లిస్టులు కాపాడుకోవడానికే మా అంతా మీకు మా మొన్న రెండు రోజులు శనివారం ఆదివారం ఈ రోజు అంటే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రోగ్రామ్ చేసింది నాకేమనిపించింది అంటే ఏదో ఎలక్షన్ వెళ్ళి మా మా నాయకులందరూ మా బూత్ స్థాయి నాయకులందరూ వెళ్ళి కూర్చొని ఎలక్షన్ చేసినట్టు ఉంది అక్కడికి వెళ్ళి ఆ బిఎల్ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఈ ఓటేటి ఆ ఓట్ ఏంటి అలా ఎందుకు వెళ్ళిపోతుంది ఇలాగె ఎందుకు వెళ్ళిపోతుంది చనిపోయిన వాళ్ళు మా 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 దాంట్లో చనిపోయిన వాళ్ళు తీసినప్పుడు వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు తీయాలి చనిపోయిన వాళ్ళు తీయాలని మేము చెప్తున్నాం లేదా కొత్త ఓటర్ వచ్చినప్పుడు వాళ్ళని చేర్చాలని చెప్తున్నాం లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి లేదా డబుల్ మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి డిసైడ్ చేసి వాళ్ళు ఇక్కడ లేకపోయినప్పుడు వాళ్ళు అక్కడే ఉండమని చెప్పి ఇలాంటి చర్చలు కంటిన్యూస్ గా చేసుకున్నాం ఆ రెండు రోజులు అంటే అర్థం చేసుకోండి ఇది ఈ చర్చ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది బిఎల్ఓస్ దగ్గర అలాగే ఎలక్షన్ కమిషన్ తో అలాగే ఎంఆర్ఓ ఆఫీసులతో కంటిన్యూస్ గా ఒక టీం అలా వర్క్ చేస్తూనే ఉంది అది గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఎలక్షన్ కమిషన్ కూడా మేము మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అంటే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అనేక సార్లు వెళ్ళారు అలాగే మా మా నాయకులు అనేక సార్లు వెళ్ళారు ఇలా అంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎప్పుడు కూడా ఎక్కడా జరగదు అందుకనే అంటున్నాను ఏమంటున్నానంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఈ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారో మైండ్ సెట్ వైజ్గా కామ సేమ్ కాబట్టి వాళ్ళిద్దరూ కలిశారు అదేవిధంగా నాటకాలు కానీ డ్రామాలు కానీ ఇవన్నీ కూడా కామన్ మనం చూసాం ఇప్పుడే పట్టాభి గారు కూడా చెప్పారు ఈ డ్రామాలని కానీ ఒక ఆకు ఎక్కువే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు చూస్తే ఎవరు నవ్వితే నాకేంటి పోయింది అనేది ఒక పరిస్థితి ఉంటది ఎవరు ఏం నాకేంటి నాకేంటన్న ఉద్దేశంతో ఉంటది ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా బాబు ఇది కరెక్ట్ కాదన్న నాకు అనవసరం నేను వెళ్లే దారినే నేను వెళ్తాననే పరిస్థితి ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో మీరు చెప్పండి ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడో అయిపోయింది మాది ఎలక్షన్ కేవలం మాకు రాజ్యాంగం ఇచ్చిన పరిస్థితులు ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ అండి సుందర విజయ్ గారు విజయకుమార్ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఒక మాట బాగా వినిపించింది ఇల్లు సగం ఎలక్షన్ ఏపీ అయిపోయింది అయితే నేననేది ఏంటంటే